బలపూర్చలో ప్రత్యేక విధముగా అనాథలను అనాథల కొరకు అవసరంలో ఉన్న వారి కొరకు ఆహారం లేక ఇల్లు లేక బట్టలు లేక బాధపడుతున్న వారందరి కొరకు ఈ దివ బలపూర్చలో ప్రార్థించుకుందా. కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి ఈ పూజలో ప్రార్థన చేసుకుందా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప సర్వేశ్వరుని ప్రేమా పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందరుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 దేవుని ప్రేమైన బిడ్డలారా, దేవుడు మరొక రోజును మన జీవితంలో ప్రసాదించి ఉన్నాడు. నిన్నటి రోజంతా కాపాడాడు, మరొక రోజును మన జీవితంలో ప్రసాదించాడు. కానీ ఎంతోమంది ఈ నూతనమైన రోజును చూడాలన్నా వారికి దొరకలేదు. అంత గొప్ప దేవుడు మనల్ని ప్రేమిస్తూ మనల్ని బలపరుస్తూ మనల్ని పోషిస్తూ నడిపిస్తున్నాడు. కావున ఆ గొప్ప దేవునికి ముందుగా కళ్ళు మూసుకొని రెండు చేతులు రథం మీద పెట్టుకొని వందన తెలియచేసుకుందాం. అదేవిధముగా మనం తెలుసు తెలియక చేసిన ప్రతి తప్పిదాన్ని ఒప్పుకుంటూ, ప్రభువా నన్ను మన్నించండి, నా తలంపుల ద్వారా మాట ద్వారా ప్రవక్తన ద్వారా తప్పుదాలు చేసి ఉన్నాను, నన్ను క్షమించి స్వామి అని ప్రార్థన చేసుకుందా. అడుగుదామా, దావీదు తనయ దయచూపుమా. ఆ దావీదు తనయుని మనందరి మీద దయచూపిమ్మని ప్రార్థన చేసుకుందా. దావీదు తనయ దయచూపు, దావీదు తనయ దయచూపు, దావీదు తన దయచూపు, దావీదు తనయ దయచూపు. నేనొక్క పా
దావీదు తనయ దయ చూపు దావీదు తనయ దయ చూపు దయ చూపుమా ప్రభు దయ చూపుమా దావీదు తనయ దయ చూపుమా దయ చూపుమా ప్రభు దయ చూపుమా దావీదు తనయ దయ చూపుమా దయ చూపుమా ప్రభు దయ చూపుమా దావీదు తనయ దయ చూపుమా దయ చూపుమా ప్రభు దయ చూపుమా దావీదు తనయ దయ చూపుమా దావీదు తనయ దయ చూపు దావీదు తనయ దయ చూపు నీవు పొందిన దిబ్బలు చూచి ప్రభువా కరుణించు నీవు పొందిన దిబ్బలు చూచి ప్రభువా కరుణించు నీవు పొందిన దిబ్బలు చూచి ప్రభువా కరుణించు నీవు పొందిన దెబ్బలు చూచి ప్రభువా కరుణించు నీవు చిందిన రక్తము చూచి ప్రభువా కరుణించు చిందిన రక్తము చూచి ప్రభువా కరుణించు నీవు చిందిన రక్తము చూచి ప్రభువా కరుణించు నీవు చిందిన రక్తము చూచి ప్రభువా కరుణించు దావీదు తనయ దయ చూపు దావీదు తనయ దయ చూపు యేసయ్యా
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నిటినీ మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు మాకు దత్తతావరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన పుత్రీ పుత్రులుగా చేసేటివి. అసత్యమైన అంధకారములో మేము చిక్కుకొనకుండా నీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించినట్లు మమ్ము కరుణింపము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరము కూర్చొని శ్రద్ధతో దేవుని వాక్కును ఆలకించుదాం. మొదటి పట్టణము ఆది కాండము 18వ అధ్యాయము వచనములు 16 నుంచి 32 వరకు. మొదటి పట్టణము ఆది కాండము 18వ అధ్యాయము వచనములు 16 నుంచి 32 వరకు. ఆ మనుషులు అక్కడి నుండి లేచి సుదామ వైపు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారి వెంట వెళ్ళెను. దేవుడు తనలో తాను ఇట్లనుకొనెను, నేను చేయదలుచుకున్న పని అబ్రహాంనకు చెప్పకుండా కప్పిపుచ్చెదనా? శక్తిమంతమైన ఒక మహాజాతి అతని వలన ఏర్పడును. భూమండలము నందలి సకల జాతులు అతని ద్వారా దీవెనను బడయును. అబ్రహాము కుమారులు అతని కుటుంబం వారు తరువాత కూడా దైవ మార్గమును అంటిపెట్టుకొని నీతి ధర్మములను పాటించుటకు అతనిని బుద్ధిపూర్వకముగా కాపాడితిని. ఈ విధముగా నేను అతనికి మాట ఇచ్చినట్లు అంతయు నెరవేర్తును. కావున దేవుడు సొదొమ గొమొర్రా ప్రజల పాడుపని పైకి పొక్కినది, వారి పాపము పండినది. నేను దిగివెళ్ళి వదంతులు పుట్టుటకు వారు చేసిన చెడు పనులు ఎంతవరకు కారణములో కనుగొందును, వారిని దండింపవలెనను. మనవి నా చెవినబడినది, నేను నిజము తెలుసుకున తలచితిని అని చెప్పెను. అంతటా మనుజులు సుదామ వైపు వెళ్ళిపోయిరి. కానీ అబ్రహాము దేవుని ఎదుటనే నిలిచి ఉండెను. అతడు దేవుని సమీపించి, ప్రభు, దుర్జనులతో పాటు సజ్జనులు సైతము నాశనము చేయుదువా? ఆ పట్టణములో సజ్జనులు ఏ 10 మంది ఉన్నచో వారిని బట్టి అయినా ఆ నగరమును నాశనం చేయకుండా కాపాడవా? మంచి వారిని చెడ్డవారిని కలిపి కట్టగా నాశనము చేయుటకు నీకు తగదు. సన్మార్గులకు దుర్మార్గులను సమముగా శిక్షించుట నీకు తగునా? భూలోకమునకెల్లా తీర్పరి అగువాడు ధర్మమును ఆచరింపవలదా అని అనెను. అంతట దేవుడు, సుదామ నగరములో 10 మంది మంచివారు ఉన్నచో వారిని బట్టి ఎల్లరను క్షమ్మింతురు అని చెప్పెను. అబ్రహాము, ప్రభు, నేను బూడిద ప్రోగునే, మట్టి మనిషినే, అయినను తెగించి దేవర వారితో మాట్లాడుచున్నాను. 5 తక్కువగా 10 మంది మంచివారున్నా తాము ఏమి చేయుదురు? 5 తక్కువ అగుటచే సమస్త నగరమును వల్ల కాడు చేయుదురా అని అనెను. 45గరున్నను నేను దానిని నాశనం చేయను అని దేవుడు చెప్పెను. అబ్రహాము తిరిగి, ఒకవేళ 40 మంది మాత్రమే ఉన్నా ఎట్లు అనెను. 40 మంది ఉన్నను నేను నాశనం చేయను అని దేవుడు చెప్పెను. అప్పుడు అబ్రహాము, ప్రభు, కోపపడకము, ఇంకొక మనవి, 30 మంది మాత్రమే ఉండిననుకొనుము, అప్పుడు ఏమి చేయుదురు అని అనెను. 30 మంది ఉన్నను నేనేమి చేయను అని దేవుడు అనెను. అబ్రహాము, ప్రభు, ఇంకను మాట్లాడటకు సాహసించుచున్నాను, ఒకవేళ ఆ నగరములో 20 మంది మాత్రమే ఉన్నచో ఏమి అగును అని అడిగెను. దానికి దేవుడు, 20 మంది ఉన్నను నేను నాశనం చేయను అని అనెను. తరువాత అబ్రహాము, ప్రభు, తాము కోపపడకున్నా ఇంకొకసారి మాత్రమే మాట్లాడదెను, ఒకవేళ అక్కడ 5 పదుగురు మంచివారు మాత్రమే ఉందిరేమో, అట్లయినా ఎట్లా అని ప్రశ్నించెను. దానికి దేవుడు, 10 మంచివారున్న చాలు, దాని నాశనం చేయను అని చెప్పెను. అంతట దేవుడు అబ్రహాముతో,
మాట్లాట చాలించి వెళ్ళిపోయెను. అబ్రహామును ఇంటికి తిరిగి వచ్చెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. దాసుడను వేచి ఉన్నాను నీ కోసం, వేచి ఉన్నాను నీ కోసం. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం, నీ వాక్యం మధురం మధురం వాక్యం నా త్రోవకు దీపం, నీ వాక్యం. నీ శుభవచనం ప్రతిదినం నీ విని జీవం పొందాలి. నీ శుభవచనం ప్రతిదినం నీ విని జీవం పొందాలి. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మత్తయ్య సువిశేషము 8వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 18-22. యేసు తన చుట్టుప్రక్కలనున్న గొప్ప జనసమూహములను చూచి వారిని ఆవలి ఒడ్డునకు వెళ్ళుడని ఆజ్ఞాపించెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడొకడు యేసును సమీపించి, బోధకుడా, నీవు ఎక్కడికి వెళ్ళినను? నీ వెంట వచ్చుటకు సంసిద్ధుడను అనగా, యేసు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, మనిషి కుమారునకు మాత్రము తలదాల్చుకొనుటకైనను చోటు లేదు అని ప్రత్యుత్తరమిచ్చెను. మరి యొక్క శిష్యుడు ఆయనతో, ప్రభూ, మొదట నా తండ్రిని సమాధి చేసి వచ్చదను, అనుమతిని దయచేయుడు అని కోరగా, యేసు, నీవు నన్ను వెంబడింపుము, మృతులను సమాధి చేయు విషయము మృతులనే చూచుకొననిమ్ము అని యేసు పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సువార్త పట్టణములు మనం చూసామంటే, ఒకసారి దేవుడు మనల్ని పిలిచిన తర్వాత జ్ఞానస్నానం స్వీకరించిన ప్రతి బిడ్డ, ఇదిగో నేను ప్రభుని వెంబడిస్తాను, నేను దేవుని బిడ్డను, కావున దేవుని మాత్రమే నేను వెంబడించాలి
అని తలంచి దాని తరువాత మనం ఇష్టం వచ్చినట్లు జీవించామంటే అది దేవుని వెంబడించినట్లు కాదు. ఈరోజు సువార్త పట్టణంలో చూస్తున్నాము, ధర్మశాస్త్ర బోధకుడు ప్రభుని సమీపించి అడిగాడు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నా చెప్పయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ ఉంటున్నావు, ఏ ఊరు వెళ్తున్నావు, ఏ ప్రాంతంలో ఉంటున్నావు చెప్పుము, నేను కూడా నీతోనే ఉంటా, నేను కూడా నిన్నే వెంబడిస్తా అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన ఏం చెప్పాడో ఒకసారి విందామా. మత్తయి సువిశేషం 8:19 వచనం, మత్తయి సువిశేషము 8:19 వచనం ఒకసారి ఆలకిద్దాం. అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడు యేసు దగ్గరకు వచ్చి, ఓ బోధకుడా, నీవు ఎక్కడికి వెళ్ళినా నీ వెంట రావడానికి నీ సిద్ధమేనయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్ళిన నేను వస్తాను, నాకు వేరే పని లేదు, నిన్నే వెంబడిస్తా, నీవే నా జీవితం, నీవే నా మార్గం, నీవే నా సత్యం అని అంత గట్టిగా చెప్పినటువంటి వ్యక్తి ఏమంటున్నాడు తర్వాత వచనంలో, ఇరవై 1 చదవను బ్రదా, 1 మరి యొక్క శిష్యుడు అతనితో, ప్రభు మొదట నా తండ్రిని సమాధి చేసి వచ్చెను, అనుమతి దయచేయుడు అని కోరగా, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడేమంటున్నాడు ప్రభువా నేను వెంబడిస్తానని అన్నవాడు ఇప్పుడేమంటున్నాడంటే, నా తల్లిదండ్రులు చూసుకొని వస్తాను, ఇంటి దగ్గర మరణించిన వారిని చూసుకొని వస్తాను, ఇంటి దగ్గర ఇల్లి వాకిలంతా సిద్ధపరిచి వారిని చూసుకొని వారి ఆలన పాలన చూసుకొని వాళ్ళు జాగ్రత్తగా ఉంచి అప్పుడు నేను వెంబడిస్తానని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ప్రభు పలికాడు, మృతులను మృతులనే సమాధి చేసుకొనండి, అనగా ముందు నీవు నీ కార్యం ఏమిటి, నీ జీవితంలో నువ్వు ఏమి చెయ్యాలో దాన్ని తలంచు, నిన్ను పిలిచిన దేవుణ్ణి నువ్వు వెంబడించు. కుటుంబ పరిస్థితులు కుటుంబ పరిస్థితులు ఉంటాయి, తల్లిదండ్రుల పని తల్లిదండ్రులకు ఉన్నది, వారు కుటుంబ వారి పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి, వారి బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి, వారు చూసుకుంటారు, కానీ నీవు నేను ఎన్నుకున్న బిడ్డవు, నేను పిలిచిన బిడ్డవు, నిన్ను నమ్మి ప్రేమించి నీ మీద ఎన్నో కలలు కన్నటువంటి ఆ ప్రభుని వెంబడవలసిన నీవు ఎవరెవనో వెంబడించి ఇంటిని వాకిలిని బంధువులను మిత్రులను స్నేహితులని నీ సమయం వ్యర్థము చేసుకోకు. దీని నుంచి మనం అర్థం చేసుకోవాలనే సత్యం ఏమిటంటే, మన జీవితంలో ప్రభునికి మొదటి స్థానం ఇవ్వాలి, మిగతావన్నీ కూడా ఆయన చూసుకుంటాడు. నేను దేవుని బిడ్డను, ఆయన నన్ను సేవకు పిలిచి ఉన్నాడు, ఆయన సేవ చేయవలసిన నేను, ఆయన వెంబడించవలసిన నేను, ఎవరెవనో వెంబడించి ఏదేదో చేసి నా సమయాన్ని నా ఎనర్జీని నా బలాన్ని అన్నీ వ్యర్థం చేసుకుంటున్నానే, ఇది మంచిది కాదు. నాకు ప్రియమైన సహోదరుడా సహోదరి, అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా, నాకు ప్రభువే సర్వస్వం, నన్ను పిలిచిన దేవుడే, నేను జీవించినా మరణించినా ఆయన కొరకే జీవిస్తాను, ఆయన కొరకే మరణిస్తాను అని పౌలు పలికి ఉన్నాడు. అదే పౌలు ఏమన్నాడు తెలుసా, ఈ లోకం అంతా కూడా ఒక చెత్త, ఈ లోకము లోకపు తలంపులన్నీ కూడా ఆయన త్యజించాడు పరిపూర్తిగా. ఆయన తలంచింది ఏమిటి, ప్రభువే నాకు మొదట, ఆయనే నాకు మొదటగా ఉండాలి నా జీవితంలో, మిగతావన్నీ కూడా సెకండరీ, తర్వాత బంధువులు మిత్రులు స్నేహితులు అందరు తర్వాత. ఎందుకంటే యోహాను సువిశేషము 15:5 చూసామంటే, నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు, ఎవడైనా నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును, ఎలైనా నేను లేక నేను లేకుండా మీరు ఏమీ చేయజాలరు, మీరు ఏమీ చేయలేరయ్యా అని పలికినాడు. ఈ సత్యము తెలుసుకున్నటువంటి పౌలు ఈ విధంగా అన్నాడంటే, ప్రభువే నాకు కావాలి, ఆయన లేకుండా నా జీవితం లేదయ్యా,
ఆయన లేకుండా మనం ఇంచైనా కదలలేమండి. ఆయన లేకుండా కంటి రెప్పయ్యలేము, కంటి కళ్ళు ముయ్యలేము. మనం పడుకున్న వాళ్ళు లేవాలంటే ఆయన ఉండాలి. ఆయన మన జీవితంలో లేనిదే మన శూన్యం. అనుకుంటాం దేవుడు లేకుండా నేను ఉండగలను, అనుకుంటాం ఆయన కృప లేకుండా ఉండగలను, అనుకుంటాం ఎన్నెన్నో తలస్తాము. ఏది జరగదండి, మనం అనుకున్నవన్నీ నిరాశ అయిపోతాయి, దేనిలోనూ మనకి కలిసి రాదు. ఎప్పుడిది? ప్రభువు లేనప్పుడు. కాబట్టి పౌలు వలి నువ్వు తలంచు, సమయం లేదు కాబట్టి ముగిస్తున్నాను. పౌలు వలి నువ్వు తలంచాలి. ఏమిటి? నన్ను పిలిచిన దేవుడే నాకు సర్వస్వం. మొదటగా నీవు ప్రభునికి స్థానాన్ని ఇవ్వు నీ జీవితంలో, నీ హృదయంలో. నీ మినిస్ట్రీ గురించి, నీవు స్థాపించిన దేవుడిని స్థాపించిన మినిస్ట్రీ గురించి, నీ సభ గురించి, నీ గురుతు జీవితం గురించి, నీ సేవ గురించి ముందు నువ్వు తపించు, ముందు నువ్వు ఆరాటపడు. ఎట్లా ఈ సేవలో నేను ఇంకా అభివృద్ధి చెందాలి, ఎట్లా ఈ సేవలో దేవుని నమ్మి ప్రేమించి నాకు ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చినటువంటి దేవునికి నేను ఎట్లా ఇంకా ఆత్మీయంగా ఎదగాలి, ఎట్లా ఈ సేవను అభివృద్ధిపరచాలి, ఎట్లా ఈ సభను అభివృద్ధిపరచాలి, ఎట్లా నా జీవితంలో ఈ యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించాలి దేవుళ్ళు అని నేను తలంచాలి తప్ప, నా కుటుంబం ఎలా ఉంది, నా భర్త ఎలా ఉన్నాడు, నా భార్య ఎలా ఉంది, మా అమ్మ ఎలా ఉంది ఇంటి దగ్గర, మా నాన్న ఎలాగున్నాడు, మా కుటుంబం ఎలాగుంది అని నువ్వు తలంచకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వెప్పుడైతే పౌలు వలి తలంచున్నావో అప్పుడు దేవుడు మహిమ గల కార్యాలను జీవితం చేస్తారు. ఒక్కడే గుర్తుపెట్టుకో, నువ్వెప్పుడు కూడా నీవు నిన్ను పిలిచిన దేవుని గురించి ఆలోచించావంటే సమస్తాన్ని ప్రభువు నీ ఇంటి దగ్గర సమకూరుస్తాడు. వారికి ఏమి కావాలో అవన్నీ కూడా నువ్వు వారికి అనుగ్రహిస్తాడు. కానీ నువ్వేం చేయాలి? ముందుగా ప్రభుని గురించి ఆలోచించు, ఆయన సేవ గురించి ఆలోచించు, అన్ని కార్యాలు ఆయన సమకూరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారమునకు నేనేమి చెల్లింతును. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి కలిపితే సర్వేశ్వరునికి అంగీకారమగట్ల ప్రార్థింపుము. మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర ఆశీస ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ సర్వేశ్వర, నీ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలములను ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్లు సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండినట్లు కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము, కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నీ చోటుని నీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము, ధర్మము రక్షణదాయకం. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మా విమోచించడానికి నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మను శరీరమును ధరించి కన్యకను జన్మించను. నీ చిత్తమును నెరవేర్చుచు, నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు,
అతడు తన అస్తములను చాచి సిలువపై శ్రమలను అనుభవించను. ఇట్లు అతడు మానవ సంఖ్యను ధరించి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతలతోను పునీతలతోను కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా గలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మహిమతో నిండినవి మహోన్నతమున హోసాన ప్రభువు నామమును వేము చేసిన వారు ధన్యులు మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవయ్యా, సర్వ పవిత్రతకు ఒటయు నీవే. కావున తండ్రి, నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని బ్రతమాలచున్న. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని యొక్క శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రించి శిష్యులకి చెచ్చు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపము. ఏలయ్యనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనాంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చి చూట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఎలయ్యనా, ఇది నూతన నిత్య నిబంధనకు నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై దారవూయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించేదాం, మీ ఉత్థానమును చాటదము, మీరు మరల వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును యప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పిస్తున్నాం. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మలను పాత్రులుగా చేసినందుకు నీకు వేలాది వందనాలు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారిగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. ముఖ్యంగా మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పోలంతో నగర పీఠాధిపతిని, మా గోవింద్ జోజి పీటర్ గారిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్తానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకునము. వారిని దివి ప్రకాశములను చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కనితెలుగు మరియమాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆదరణ మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితేయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి ప్రభు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను రెండు చేతులు చాచి కన్నులు మూసుకొని జపించుదము. పరలోకమందన్న మాయక తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నం మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా పనులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపలవక ఆకిలిలో ఉండి మమ్మల్ని రక్షించండి. ఓ ప్రభు, అన్ని కిరణ మమ్మల్ని రక్షింపు. మాయా, ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపములను ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తుని యొక్క ఆగమనను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపొస్తలులతో వసించిన ప్రభువైన యేసయ్య, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరు కొరకు ఒకరం ప్రభువిచ్చే సమాధానాన్ని తెలుపుకుందా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచేయుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో యేసు ప్రభు కుమార కుమార్తె, నీ జీవితములో ప్రథమ స్థానమును నాకు ఇచ్చావంటే గొప్ప కార్యములు చూసేదవు
అని పలికినటువంటి ప్రభు, ఆ ప్రభు విందుకు పిలువబడిన మనందరము ఎంతో ధన్యులము. ప్రభువాను నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనందరిని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. నిన్ను వెంబడింప నేను నిర్ణయించాను నా యేసయ్యా నా ప్రియుడా. నిన్ను వెంబడింప నేను నిర్ణయించాను నా యేసయ్యా నా ప్రియుడా. నన్ను ప్రేమించి నిన్నే అర్పించావు, నిన్నే ప్రేమించి నన్నే అర్పింతుం. నన్ను ప్రేమించి నిన్నే అర్పించావు, నిన్నే ప్రేమించి నన్నే అర్పింతుం. ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమం కాదు ప్రభు. ఎంత మూల్యం చెల్లించినా సమం కాదు ప్రభు. నా యేసయ్యా నా ప్రియుడా, నా యేసయ్యా నా ప్రియుడా. నిన్ను వెంబడింప నేను నిర్ణయించాను నా యేసయ్యా నా ప్రియుడా. నిన్ను వెంబడింప నా ఆత్మ మా ప్రభువుని స్తుతించుము. నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నుతింపుము, ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకుని నీ దివ్య బలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవం నసుగునట్లు కరుణింపుము. తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్షులముగా జీవింపగలుగుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మనందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలోను సేవలోను జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.